మేడం, ఈ మధ్యకాలంలో బాగా వింటున్న ఒక వ్యాధి ఈ స్కిన్ ప్రాబ్లమ్స్. సో ఈ తామర, గజ్జి, దురద, లైక్ ఫంగస్, సో ఎక్కువ వస్తున్నాయి. అంటే వాటర్ వల్ల వస్తాయా, లేదంటే వాడే ప్రొడక్ట్స్ వల్ల వస్తాయా? కొంతమందికి ప్రొడక్ట్స్ వాడడం వల్ల, పడకపోవడం వల్ల కూడా ఇచ్చింగ్ వస్తుంటాయి. సో ప్రధానంగా ఎందుకు వస్తాయి? ఇవి వచ్చినప్పుడు మనకి సింప్టమ్స్ ఎలాగో కనిపిస్తుంటాయి, అంటే ఉబ్బడం, పింపుల్స్ రావడం. సో మరి ఎలాంటివి మనం వాడాలి, ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఓకే, ఫస్ట్ మనం ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ అంటే లైక్ చూసుకుంటే ఇవి ఎక్కువగా పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్లో ఉండే వాళ్ళకి మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అదే గ్రామీణ ప్రాంతంలో నివసించే వాళ్ళకి ఈ చర్మ వ్యాధులు కానీ అదర్ డిసీజెస్ కానీ తక్కువ ఉంటాయి. లైక్ వాళ్ళకి ఎక్కువగా కోల్డ్, కాఫ్, నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఇవే ఉంటాయి. అండ్ ఏంటంటే ఇప్పుడు కొంచెం సిటీ కల్చర్లో ఉంటాము, సో ఇదంతా కూడా గజిబిజి లైఫ్, పొల్యూటెడ్ ఎన్విరాన్మెంట్. సో ఈ ఎన్విరాన్మెంట్లో ఏంటంటే ప్రతీది కూడా పొల్యూటెడ్ అయ్యే ఉంటుంది. లైక్ మనం ఫ్రూట్స్ తీసుకుంటాము, ఫ్రూట్స్ తీసుకున్నప్పుడు మనం చక్కగా వాటిని ఇంటికి వచ్చి వాటిని కడిగి పెట్టుకోవాలి, మన హ్యాండ్స్ కూడా నీట్గా వాష్ చేసుకోవాలి. కానీ పిల్లలు, చిన్న పిల్లలు ఉంటారు, వాళ్ళు ఏంటంటే సో వాళ్ళకి తినాలని చెప్పి బాగా యాంగ్జైటీగా ఉంటుంటారు, వాళ్ళు ఆతృతతో ఉంటుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, రాగానే చక్కగా ఆ ఫ్రూట్ తీసేసుకొని తినాలి, వాళ్ళ హ్యాండ్స్ వాష్ చేసుకోరు, అండ్ ఆ ఫ్రూట్స్ విని ఆ ఫ్రూట్స్ ని క్లీన్ చేసుకోరు. సో ఇలా ఏంటంటే ఈ దుమ్ము, ధూళి, సో వీటి ద్వారా కూడా మనకి ఆ బ్యాక్టీరియా కానీ ఫంగస్ కానీ తినే ఫుడ్ ద్వారా లోపలికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ లైక్ మనం చిన్నపిల్లలను చూసుకుంటాము స్కూల్లో, ఏంటంటే బాగా ఆడుకుంటూ ఉంటుంటారు. సో ఆడుకున్నప్పుడు ఏంటంటే మట్టిలో ఆడుకుంటూ ఉంటారు. సో స్కూల్స్ అంటే లైక్ మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ చిల్డ్రన్స్ ఉంటారు, లైక్ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో పెరిగి వచ్చిన వాళ్ళు ఉంటుంటారు, రకరకాల వాతావరణంలో పెరిగిన పిల్లలు అనే వాళ్ళు ఉంటుంటారు. సో ఏంటంటే వీళ్ళందరూ కలిసిమెలిసి అక్కడ ఆడుకోవడం, సో ఆడుకొని అయిపోయిన తర్వాత ఇంటికి వస్తూ ఉంటారు. సో ఇంటికి వచ్చి డైరెక్ట్గా బ్యాగ్ అక్కడ పడేసి వెళ్ళి అమ్మ ఒళ్ళో కూర్చుంటారు. ఏంటంటే వీళ్ళు అక్కడ ఆడుకున్న క్రమంలో వీళ్ళ చేతులకి, వీళ్ళ బాడీకి సమ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ అండ్ ఫంగస్ కానీ అటాక్ అయితే వెళ్ళి వెంటనే అమ్మ ఒళ్ళో కూర్చుంటారు. అమ్మ ఒళ్ళో కూర్చోగానే సో అమ్మకు కూడా వంటుతాయి. సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటంటే పిల్లలు స్కూల్ నుంచి రాగానే హ్యాండ్స్ అనేవి నీట్గా క్లీన్ చేసుకోవాలి. లైక్ ఇంకా మా ఓపిక కనుక ఉంటే రాగానే బ్యాగ్ పక్కన పెట్టేసి చక్కగా స్నానం చేయించి బట్టలు వేసి ఆ తర్వాత స్నాక్స్ పెట్టడం చాలా మంచి పని. ఒకటి, అసలు ఈ స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఏంటంటే మనకి తినే ఫుడ్ ద్వారా వస్తూ ఉంటుంది, పొల్యూటెడ్ ఫుడ్, పొల్యూటెడ్ వాటర్ ద్వారా అండ్ మనకి కమ్యూనికేషన్ ద్వారా కూడా వస్తూ ఉంటాయి. లైక్ షేక్ హ్యాండ్ తీసుకుంటూ ఉంటారు, హ్యాండ్స్ అనేది వాష్ చేసుకోకుండా, సో అలా కూడా వస్తుంది. అండ్ అంటువ్యాధి ద్వారా కూడా వస్తుంది. అంటువ్యాధి అంటే ఎవరికైనా ఇంట్లో లైక్ చిన్న చిన్న ఇచ్చింగ్స్ అవి ఉన్నా కూడా ఒకళ్ళకొకళ్ళకి వస్తూ ఉంటుంది. బట్ కానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం చాలా ఫాస్ట్గా వస్తాయి, కానీ ఆ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవడం మాత్రం టైం పడుతుంది, వచ్చినంత త్వరగా తగ్గదు. అండ్ ఏంటి అని అంటే కొంతమందికి ఓన్లీ స్కిన్ పైనే ఉంటుంది, కొంతమందికి అలా కాకుండా లోపల నుంచి ఉంటుంది. సో బ్లడ్ కూడా వీళ్ళకి ఇన్ఫెక్షన్ అయ్యి ఉంటుంది. సో అలాంటప్పుడు చేయాల్సింది ఏంటి అని అంటే లోపల ఫస్ట్ బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. ఏ స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చినా కూడా బ్లడ్ ప్యూరిఫికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. తరువాత వీళ్ళకి పైన స్కిన్ పైన లోషన్స్, క్రీమ్స్ అలాంటివి అప్లై చేస్తూ ఉంటారు, అవి కూడా చేయకూడదు. అంటే ఈ ప్రధానంగా ఇది వచ్చిన టైంలో, ఎస్, అంటే స్కిన్ డాక్టర్ సజెస్ట్ చేసిన క్రీమ్స్ తప్ప మన సొంత నిర్ణయాలతో తీసుకోకూడదు మేడం. అంటే ఇది ఒక రకంగా వాటర్ వల్ల వస్తుంది, లైక్ పొల్యూషన్ వల్ల వస్తుంది. ఇంకోటి ఫుడ్ సరిగ్గా అందకపోవడం, అంటే విటమిన్స్ సరిగ్గా బాడీకి అందకపోవడం వల్ల కూడా వస్తుంది కదా. విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా లైక్ మనకి మోచేతుల దగ్గర, బ్యాక్ థైస్ దగ్గర అక్కడ కూడా గుల్లల్లా వస్తూ ఉంటాయి, ఎందుకంటే అది విటమిన్ డెఫిషియన్సీ ఉండడం వల్ల వస్తుంటది. చాలా మందికి ఈ రోజుల్లో చూసుకుంటే B17 అనేది తెలియదు, అసలు ఆ విటమిన్ ఉందో లేదో కూడా తెలియదు. B12 వరకే తెలుసు చాలా మందికి. సో ఆ B17 ఎందుకంటే మనకు బాడీలో అన్ని పోషక విలువలు B17 లో ఉంటాయి, అండ్ B17 ఎక్కువైతే కూడా చాలా ప్రమాదం. అంటే నార్మల్ ఈక్వల్ లైక్ మనకి B17 ఎందులో దొరుకుతుంది అని చెప్పుకుంటే యాపిల్ ఉంది కదా, సో యాపిల్ సీడ్స్ లో మనకి B17 పుష్కలంగా ఉంటుంది. సీడ్స్ లో తినొచ్చు, లైక్ ఇప్పుడు నేను తినేస్తా, ఇప్పుడు యాపిల్ ఉంది అనుకో, యాపిల్ చక్కగా కట్ చేసుకొని విత్ సీడ్స్ తో తినేయాలి, ఇట్స్ నో ప్రాబ్లం. మరీ పైన తొక్క వరకే చేదు ఉంటది, యాపిల్ సీడ్స్ పైన తొక్క, లోపలది బాగుంటది లైక్ కాజు టైప్ లో ఉంటది.
అది మనకి తినగా చెప్పాను కదా అనగనగా రామ మధ్య ఇచ్చినండు, తినగా తినగవేమో తీయనుండు. సో అలా కూడా సీడ్స్ తింటే బాగానే ఉంటుంది. ఆపిల్ సీడ్స్ లో B17 పుష్కలంగా దొరుకుతుంది. సో ఇది ఒకటి, చాలా మందికి బి కాంప్లెక్స్ లోపం అనేది ఉంటూ ఉంటది. సో బి కాంప్లెక్స్ అసలు ఎందులో దొరుకుతుంది, నేచురల్ గా బి కాంప్లెక్స్ లోపం ఉంటే కూడా మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ లైక్ సింప్టమ్స్ అంటే మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ లైట్ గా వస్తూ ఉంటాయి. అండ్ కొంతమందికి పెయిన్స్ అనేవి ఎన్ని మందులు వాడినా తగ్గవు, ఎన్ని మందులు వాడినా కూడా పెయిన్స్ తగ్గవు అని అంటే అర్థం మనకి ఎముకల్లో గాని కండరాల్లో గాని బలం లేదు. చూడడానికి దిట్టంగా లావుగా ఉంటారు, బాగానే హైట్ వెయిట్, బట్ కానీ వాళ్ళకి బి కాంప్లెక్స్ లోపం ఉంటుంది. అలాంటి వాళ్ళు చేయాల్సింది ఏంటి అంటే నాచురల్ గా మనం లివర్ కందనకాయలు అని చెప్పి వింటూ ఉంటాము. సో ఆ కందనకాయలని ఒక డైలీ ఒక 100 grams తింటే బి కాంప్లెక్స్ పుష్కలంగా ఉంటుంది. సో అవి గనక తీసుకుంటే ఈ బి కాంప్లెక్స్ లోపం తగ్గుద్ది, పెయిన్స్ గానీ స్కిన్ ఇన్ఫెక్షన్స్ గానీ అన్ని తగ్గుతాయి నాచురల్లీ. రైట్. సో మరి ఇలా స్కిన్ ప్రాబ్లమ్స్ లో బాధపడే వాళ్ళకి మీ ఆయుర్వేదిక్ సెంటర్లో ఏమైనా రెమెడీస్ ఉన్నాయా, ట్రీట్మెంట్స్ ఉన్నాయా? యా ఉన్నాయి. ఫస్ట్ స్కిన్ ప్రాబ్లమ్స్ తగ్గాలి అంటే శుభ్రత అనేది ఇంపార్టెంట్. ఓకే. ఏంటంటే కొంతమంది స్నానం చేయరు ఈ రోజుల్లో, ఇక్కడ జాబ్స్ అది ఇది అని చెప్పి గజిబిజి జీవితాలు, గజిబిజి లైఫ్. సో ఈ లైఫ్ టైమ్ లో వీళ్ళు చేసేది పొరపాట్లు ఏంటి అంటే మార్నింగ్ ఎలాగైనా చక్కగా లాండ్రీ చేసిన షర్ట్ ప్యాంట్ వేసుకొని వెళ్తారు, లేడీస్ అయితే టాప్ లగ్గిన్ వేసుకొని వెళ్తుంటారు, మళ్ళీ రాగానే చక్కగా దాన్ని మళ్ళీ హ్యాంగర్ కి తగిలిచ్చేసి నైట్ నైట్ డ్రెస్ వేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ అదే వేసుకొని వెళ్తుంటారు. అలా చేయకూడదు, అదే చేసే మిస్టేక్. ఓకే. అంటే వన్స్ వేసుకుని విప్పేసిన బట్టలు మళ్ళీ వేసుకోకూడదు. అండ్ వాటిని వాషింగ్ అనేది కరెక్ట్ గా చేసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకొకటి, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడానికి ఇంకొక రీజన్ కూడా ఉంటది. మనం వాష్ చేసుకునే క్లాత్స్ లో డిటర్జెంట్ ఎక్కువగా ఉన్నా కూడా, సో ఆ డిటర్జెంట్ వల్ల స్కిన్ అనేది బాగా దురద పెట్టి పొట్టులా లేవడం, మంట పెట్టడం అలా కూడా వస్తుంది. సో డిటర్జెంట్ అనేది అవసరమైన వరకే యూజ్ చేసుకోవాలి, అతిగా వాడకూడదు. అండ్ ఇంకొకటి, మనం వాడే ఇన్నర్స్ కానీ అవి కూడా డైలీ 2 or 3 మార్చుకోవాలి. ఒకటే ఇన్నర్ని యూజ్ చేయకూడదు, అవి కూడా కాటన్ ఇన్నర్స్ని యూజ్ చేస్తే చాలా మంచిది, పర్టికులర్లీ లేడీస్. ఇంకా అండ్ తీసుకునే ఫుడ్ కూడా అంతా నేచురల్గా ఉండాలి. తినే ఫుడ్లో ఉప్పు కారం ఈ రెండు గనక కంట్రోల్ పెట్టుకుంటే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అనేది ఫాస్ట్ గా క్యూర్ అవుతాయి. తీసుకున్న ఐటమ్స్ కూడా లిక్విడ్ ఐటమ్స్ అవి ఎక్కువగా తీసుకుంటే సో ఎటువంటి స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావు, వచ్చినా కూడా నేచురల్లీ కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఆయుర్వేదంలో మనం ఎలాంటివి అని చెప్తే, స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు పైన అప్లై చేసుకోవడానికి వేప నూనె ఐడియా ఉండే ఉంటది కదా, సో ఈ వేప నూనెలో కర్పూరం, సో కర్పూరాన్ని తీసేసుకుని ఒక 50 ml వేప నూనెలో ఒక 10 కర్పూరం బిళ్ళల్ని తీసుకొని మెత్తగా నూరేసేసుకొని అందులో కలిపేసుకొని వేప నూనెలో, ఎక్కడైతే ఇచ్చింగ్ బర్నింగ్ బాగా గుల్లలు గుల్లలుగా ఇట్లా ఉన్నాయో, సో వీటిపైన ఆ వేప నూనె చక్కగా స్నానం చేసిన తర్వాత ఉతికిన టవల్తో నీట్గా తుడిచేసుకొని ఆరిపోయిన తర్వాత ఈ వేప నూనె అప్లై చేయాలి. అప్లై చేసి ఒక 10 నిమిషాల తర్వాత బట్టలు వేసుకోవాలి. ఏంటంటే స్నానం చేయగానే బట్టలు అయితే వేసుకోకూడదు, చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ నెక్స్ట్ ఇది మనం బాడీ మొత్తం తుడిచేసుకుని టవల్తో అప్పుడు బట్టలు వేసుకోవాలి, ఒక తడి మీదే బట్టలు వేసుకోకూడదు. వేసుకుంటే సేమ్ ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం, ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటదన్నా కూడా ఏదన్నా కొంచెం బ్యాక్టీరియా మనకి ఉన్నా కూడా, లైక్ మనకి చంకల్లో ప్రైవేట్ పార్ట్స్ దగ్గర అలా ఉంటూ ఉంటాయి, అక్కడ ఏంటంటే బ్యాక్టీరియా అనేది గూడు కట్టుకొని ఉంటాయి, దానికి నేచురల్ ఆక్సిజన్ అందదు కాబట్టి, సో అవి గూడు కట్టుకొని ఉంటాయి. అదే కొంచెం మన శరీరానికి గనక మనం స్నానం చేసిన తర్వాత నీట్ గా ఆరిపోయిన తర్వాత క్లాత్స్ వేసుకుంటే బాగుంటది నేచురల్ గా, అండ్ బ్యాక్టీరియా ఉన్నా కూడా డెడ్ అవుతుంది. అండ్ ఇది నేను ఆ వేప నూనె అనేది ఎక్స్టర్నల్ గా అప్లై చేసుకోవాలి. అండ్ ఇంటర్నల్ గా మనం బ్లడ్ ప్యూరిఫికేషన్ కి ఏంటి అని మనం చెప్పుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెంతులు ఉంటాయి మనకి ఇంట్లో రెగ్యులర్ గా, మెంతులు అండ్ తులసి, తులసి ఉంటది అండ్ పుదీనా, అండ్ లాస్ట్ వన్ వచ్చేసి జీరా. సో ఈ 4ని ఒక్కొక్క స్పూను లేదంటే ఒక 1/2 tablespoon 1/2 tablespoon 2 liters వాటర్ లో ఇవన్నీ వేసేసుకొని ఒక్కొక్క స్పూను చక్కగా మరిగించేసి వడకట్టేసుకొని ఈ వాటర్నే డే మొత్తం గనక తాగినట్లయితే మనకి లోపల బ్లడ్ అంతా కూడా ప్యూరిఫై అవుతుంది నేచురల్ గా. సో బ్లడ్ ప్యూరిఫికేషన్ అయితే లోపల ఉన్న బ్యాక్టీరియా ఫంగస్ అవన్నీ కూడా డెడ్ అవుతాయి. అండ్ బయట స్కిన్ కి మనం ఇది అప్లై చేస్తాం కాబట్టి, సో బయట కూడా స్కిన్ అనేది రఫ్నెస్ పోయి అదంతా బ్లాక్ ఏజెస్ కానీ రెడ్నెస్ కానీ అదంతా పోయి స్మూత్ అవుతుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.
సో చూసారు కదా స్కిన్ ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్న వాళ్ళు. సో మేడం చెప్పిన రెమెడీ అయినా ఫాలో అవ్వచ్చు, లేదా తగ్గట్లేదు అనుకున్న వాళ్ళు డిస్క్రిప్షన్ లో మేడం నెంబర్ ఇస్తున్నాను, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి.